వంద రోజుల్లో మీరు అమలు చేస్తామన్న హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? రైతులకు అనేక వరాలు గుర్పించారు, వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు, బాండ్ పేపర్లు రాసి ఇంటింటికి పంచి ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చారు. మరి వంద రోజులు గడిచింది కదా. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన సావు కబురు సల్లగా చెప్పినట్టు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తున్నాడు. ఎలక్షన్ కోడ్ వస్తుందని నీకు తెలియదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? అయినా ఎలక్షన్ కోడ్ ఎప్పుడొచ్చింది? నీ ప్రభుత్వానికి వంద రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నీకు నీ వంద రోజుల్లో అమలు చేయడానికి ఎలక్షన్ కోడ్ ఎక్కడ అడ్డంకి రాలేదు. అంటే మీరు రైతుల్ని మోసం చేసిండ్రు, రైతుల్ని ఇలా దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. వంద రోజులు ఎలక్షన్ కోడ్ రాలే, వంద రోజులు ఎందుకు అమలు చేయలేదు? మీరు ఆ రోజు ఏం చెప్పినారు? డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు మాట ఇచ్చి ఇవాళ 4 నెలలైనా రుణమాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులు వెళ్ళి ఊర్ల మీద పడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. రైతాంగానికి 500 రూపాయలు బోనస్, వడ్లు గాని మక్కలు గాని అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు యాసంగి వడ్లకు మక్కలకు వెంటనే బోనస్ ఇచ్చి కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు రైతాంగానికి ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా తక్షణమే ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు. కానీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేకపోయింది. అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులకు అన్యాయం చేస్తూ ఉంది. కొత్త పథకాల మాట దేవుడెరుగు, కానీ ఉన్న పథకాలను కూడా ఉడవీకే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ తీరున్నది. కేసీఆర్ గారు ఉండగా సకాలంలో రైతు బంద్ వచ్చేది, ఇలా రాకుండా పోయింది. కేసీఆర్ ఉండగా నాణ్యమైన 24 గంటల కరెంట్ వచ్చేది, ఇలా 14-15 గంటల కరెంట్ వస్తలేదు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, రైతుల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడతా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ ఎండిపోయిన పంటలకు తక్షణమే 25,000 రూపాయల డబ్బు విడుదల చేయాలని, యాసంగి వడ్లకు మక్కలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనాలని, 15,000 రైతు బంధు వెంటనే విడుదల చేయాలని, కౌలు రైతులకు 15,000 ఎకరానికి అందించాలని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇవ్వాలని. ఇవేవి మా గొంతెమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు ఊరూరు తిరిగి చెప్పినటువంటివే, మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటివే, వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చినటువంటివే, ఇచ్చిన మాటకు కట్టుబడాలని చెప్పి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.